మావోయిస్టు పార్టీలో కీలక నేతలను ఏఓబి ప్రాంతంలో అరెస్టు చేశామని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కొర్ర నాగేశ్వరరావు, సింద్రి జగన్లను అరెస్టు చేశామని ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారన్నారు. మావోలు లొంగిపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వారికి అందజేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలను ఏఓబి ప్రాంతంలో అరెస్టు చేశామని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కొర్ర నాగేశ్వరరావు, సింద్రి జగన్లను అరెస్టు చేశామని ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారన్నారు. మావోలు లొంగిపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వారికి అందజేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. మీ ఐదు మంది సరెండర్లు, ఒక ఇద్దరిని అరెస్టులు చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో కొర్ర నాగేశ్వరరావు, ఈయన ఏరియా కమిటీ మెంబర్, పెదబాయిలు కోరుకొండ ఏరియా కమిటీ మెంబర్, ఇంపార్టెంట్ యాక్టివిస్ట్. గత 20 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ పార్టీలో పనిచేస్తున్నారు. వేరియస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లోను, ప్రజా కోర్ట్స్లోను ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన్ని పెదబాయిలు ఏరియాలో ఈయన పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. కొర్ర నాగేశ్వరరావు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మెంబర్స్. ఓ రెండు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో ఉన్నాడు. తర్వాత అట్లే ఒక 3 మర్డర్ కేసుల్లో కూడా ఈయన నిందితుడు. అట్లే ఫ్యామిన్ రైట్స్ చేయడంలోను, ప్రజా కోర్ట్స్, 8 ప్రజా కోర్ట్స్ పెట్టిన సందర్భాల్లో అక్కడ జరిగినటువంటి వేరియస్ సంఘటనలతో ఈయనకు సంబంధం ఉంది. అట్లే ఇంకొక ఇంపార్టెంట్ పార్టీ మెంబర్ ఈయన. ఈయనేమో ఫస్ట్ ఆయన, కొర్ర నాగేశ్వరరావు ఏమో ఏరియా కమిటీ మెంబర్. దిస్ మ్యాన్ ఈజ్ అ పార్టీ మెంబర్. హిజ్ నేమ్ ఈజ్ సీంద్రి జగన్. సీంద్రి జగన్, మీకు ఎనీ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గివ్ ఇట్ టు యూ బికాస్ దే ఆర్ అరెస్టెడ్, సో వీఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ దెమ్ హియర్. సో ఈయన సీంద్రి జగన్ కూడా ఇదే విధంగా పార్టీలో మెంబర్గా పనిచేస్తున్నాడు. పార్టీతో కలవటము, తర్వాత వాళ్ళకు ఫుడ్ సప్లై చేయడము, వాళ్ళకు సెంట్రీగా పనిచేయడము, ఇంపార్టెంట్ క్యాడర్స్కి ప్రొటెక్షన్ టీమ్స్లో కూడా దళాలతో తిరిగి ఈయన వేరియస్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది. సో అందువల్ల వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయడం చేశాం. అట్లే వీళ్ళు కాక ఇప్పుడు ఈ ఐదు మంది వచ్చారా, ఐదు మంది, ఒక ఆయన కిలో రాజు ఈయన పార్టీ మెంబర్, గాలికొండ ఏరియా కమిటీకి పార్టీ మెంబర్గా పనిచేశాడు. ఆయన ఈ పార్టీ నుంచి తన యొక్క దీన్ని విడనాడి దెన్ ప్రజాజీవితంలోకి రావాలని కోరుకోవడంతో ఆయన సరెండర్ని పోలీస్ శాఖ అనుమతించింది. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వేద పండితులు, అర్చకులు శంకరాచార్య స్వామికి పంచామృతాభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శంకర పూజ, ఎతివందన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ గణపాఠి, పురాణ పండిట్ వెంకటేశ్వర శర్మ శంకరాచార్యుల వైశిష్ట్యాన్ని భక్తులకు వివరించారు. తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వేద పండితులు, అర్చకులు శంకరాచార్య స్వామికి పంచామృతాభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శంకర పూజ, ఎతివందన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ గణపాఠి, పురాణ పండిట్ వెంకటేశ్వర శర్మ శంకరాచార్యుల వైశిష్ట్యాన్ని భక్తులకు వివరించారు. తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఏదంగదాశుషేత్వమగ్నే భద్రంగా రిష్యసి తవేత్తత్ సత్యమంగిరః ఉపత్వాగ్నే ద్వేది వేదోషావస్తర్ధియా వయం నమో భరంద ఏమాసి రాజందమధ్వరాణాం గోపామృతస్య దీదీ. 17వ డివిజన్లో సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాలును 20 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాణిగారితోట 17వ డివిజన్లో సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి, దేవినేని అవినాష్ మాట్లాడుతూ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని వారు తెలిపారు. 17వ డివిజన్లో రామరెడ్డి గారి వార్డులో ఏదైతే మన విఎంసీ కళ్యాణ మండపం ఉందో, ఈ కళ్యాణ మండపం గత 20 ఏళ్లుగా 25 ఏళ్లుగా కనీసం అభివృద్ధికి నోచుకోకుండా ఉంది.
ఇంతకు ముందు లీజుకు తీసుకున్న వాళ్ళు దీన్ని బాగా నిర్లక్ష్యం చేయటం జరిగింది. అందుకని మళ్ళీ విఎంసి హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే 17, 18, 19 వార్డులు ఉన్నాయో ఈ వార్డులకు సంబంధించి కళ్యాణ మండపం అన్నది చుట్టుపక్కల లేకపోవటం, ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియా మనకి చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడున్న ప్రజలు ఏదైతే ఇబ్బందికరంగా వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళకి వెళ్ళలేక రోడ్ల మీద చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కారణంగా ఈరోజు మనం ఇది మనం విఎంసి హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని డెవలప్మెంట్ కోసం మరో 20 లక్షలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా 20 లక్షలు పెట్టి దీన్ని డెవలప్ చేయడమే కాకుండా రాబోయే కాలంలో ఎదురు షెడ్డు గిట్టు కూడా వేసి ప్రజలకి చక్కగా మంచి కళ్యాణ మండపాన్ని అందుబాటులో పెట్టడానికి మన దేవినేని అవినేష్ గారు తూర్పు ఇన్ఛార్జ్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఇది ఎట్టి పరిస్థితుల్లో మా ప్రజలకు కావాలి, మా తూర్పు నియోజకవర్గంలో ఉన్న 17, 18, 19 వార్డులకు సంబంధించి కళ్యాణ మండపం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ఆయన గట్టిగా దీని మీద పట్టుకొని దీన్ని ఈరోజు డెవలప్మెంట్ కోసం ఆయన కృషి చేసి ఈరోజు డెవలప్మెంట్కు దీన్ని చేయటం జరుగుతుంది. దాదాపుగా 20 లక్షల రూపాయలతో మేయర్ గారి చేతుల మీదుగా, భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా మొత్తం అంతా గారు మార్చే విధంగా ఈరోజు మన మేయర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం జరిగింది. ఈరోజు ఈ యొక్క 2.5 సంవత్సరాల కాలంలో చాలా సంతోషం, ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క ప్రాంత ప్రజానీకానికి చిన్న చిన్న ఫంక్షన్ పెళ్ళిళ్ళు అవనివ్వండి, పుట్టినరోజు ఫంక్షన్లు అవనివ్వండి, లేకపోతే ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా ఈ యొక్క కమ్యూనిటీ హాల్లో ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. దాన్ని ఈరోజు రామిరెడ్డి గారు కానివ్వండి, మేయర్ గారు ఒక సహకారంతో, అదేవిధంగా మిగిలిన కార్పొరేషన్ అధికారుల ఒక సహకారంతో మొత్తం అంతగారు మార్చే విధంగా, ఇంకా పెద్దది చేసే విధంగా, అన్నీ కొత్త హంగులతో చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశీస్సులతో అన్నీ గారు మార్చే విధంగా ఈరోజు మేయర్ గారి చేతుల మీద మేము శంకుస్థాపన గారు చేసుకోవటం. ఇదివరకు 15 అన్న 18 డివిజన్ పాత 15-16 డివిజన్లు అంటే గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక చిన్న చూపు తీసేది, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న బాగా ప్రేమగా ఇష్టంగా ఉండేవారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు వరదల్లో ప్రొచ్చారు, అదేవిధంగా ఈ యొక్క కమ్యూనిటీ హాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గారు స్వయాన 2010-11 ఆ టైం వరదలపూర్ ప్రాంతంలో వస్తుంది. ఈ ప్రాంతంలో గారు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఎక్కువగా ఉండటం జరిగింది. 20 లక్షల వ్యయంతో శంకుస్థాపనకి ముఖ్య అతిథులుగా మన నగర మేయర్ గారు నారాయణ భాగ్యలక్ష్మి గారు మరియు తూర్పు నియోజకవర్గం శ్రీ దేవినేని అవినేష్ గారు మరియు 18వ డివిజన్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు ప్రో లీడర్ వెంకట సత్యనారాయణ గారు మరియు అధికారులు వైఎస్ఆర్సీపీ అందరూ కూడా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఏదైతే అవినేష్ గారు చెప్పినట్టు ఈ యొక్క డివిజన్ను గతంలో టీడీపీ ప్రభుత్వంలో చాలా నిర్లక్ష్యం చేసిన, ఈరోజు రామిరెడ్డి గారు వచ్చినాక ఈ వార్డులో ఏ విధంగా డెవలప్ అయిందో జనాలు చూస్తున్నారు. మేయర్ గారు వచ్చి మ్యాన్ హోల్ చూస్తామే కానీ యూజీడీ కనెక్షన్ కానీ, ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్కి మేయర్ గారు గతంలో 3 నెలల క్రితం వచ్చి దీన్ని వీక్షించి అవినేష్ గారికి కూడా దగ్గరుండి చూపిస్తాం వల్ల ఈరోజు 20 లక్షల అమౌంట్ అనేది శాంక్షన్ అయింది. ప్రజలకి బాగా ఉపయోగపడే, ఇక్కడున్న ప్రజలు ముఖ్యంగా బాగా ఉపయోగించుకునే, ఎందుకంటే చాలా నిరుపేదలు అందరికీ కూడా తక్కువ వ్యయంతో ఈ కమ్యూనిటీ హాల్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగం ఉంటుందని అవినాష్ గారు దగ్గరుండి మేయర్ గారు దృష్టికి తీసుకెళ్తే మేయర్ గారు దానికి 20 లక్షల వ్యయం ఇప్పిస్తాం అనేది నిజంగా చాలా సంతోషం. మేయర్ గారు, మన ఇన్ఛార్జి అవినాష్ గారు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు కూడా మరమ్మతుల్ని శంకుస్థాపనకు వచ్చారు. ఈ డివిజన్లో 17, 18 సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పెళ్ళిని ఇక్కడ చేసుకుంటారు. ఎన్నో రోజుల క్రితం కట్టిన కమ్యూనిటీ హాల్ చిన్నదిగా ఉంది, దీన్ని స్లాబ్ పెంచి కొంచెం ఎక్స్టెన్షన్ చేయమని మేయర్ గారిని అడగంగా మేయర్ గారు అవినాష్ గారు ఇద్దరు కూడా చర్య తీసుకొని వీలైన త్వరగా 20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. వీలైన త్వరలోనే 20 లక్షలు ఈ బిల్డింగ్కి వాడి ఈ బిల్డింగ్ని ఎక్స్టెన్షన్ చేయించి ప్రజలకు తొందరగా అందుబాటులో ఉండేటట్టు కూడా చేస్తామని చెప్తున్నాం. నేను కార్పొరేటర్గా అయిన తర్వాత కాకముందు కూడా ఇది ఎక్స్టెన్షన్ చేపిస్తామని చెప్పి ఇప్పుడు ఎక్స్టెన్ చెప్తాం. అదేవిధంగా ఎదరున్న ఖాళీ స్థలంలో కూడా మంచి షెడ్ వేపించి ఈ కళ్యాణ మండపం కూడా ఏసీ పెట్టించేటట్టు కూడా చేసి రాణిగా తోట ప్రజలకు రాణిగా తోట ఏసీ కళ్యాణ మండపం ఉందని కూడా తయారు చేపిస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ప్రజలందరికీ కూడా దగ్గర అవుతాం. అదేవిధంగా
2024లో అవినాష్ గారిని తూర్పు నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో కూడా గెలిపించుకునేటట్టు మేమందరం కూడా కృషి చేస్తామని తెలియపరుస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన విద్య అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ తెలిపారు. ముఖ్యంగా ఆయా పాఠ్యాంశాలను మార్పు చేసి చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ కూడా నేర్చుకునే విధంగా నూతన పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. నూతన విద్యా విధానం బాలల మనోవికాసానికి దోహదపడుతుందని ఆమె చెప్పారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీ స్కూల్ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ PP1 PP2 విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వార్షికోత్సవాలను తొలిసారిగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. నూతన విద్యా విధానంలో ప్రీ ప్రైమరీకి అధిక ప్రాధాన్యం ఉందన్నారు. గత రెండేళ్లుగా అంగన్వాడీల్లో విద్య అన్నది బాగా మెరుగుపరిచి పిల్లలకి మంచి చదువు నేర్పించాలనేసి ముఖ్యంగా ఇంగ్లీష్ పదాలు ఇంగ్లీష్ వాడకం నేర్పించాలి, పుస్తకాలన్నీ కూడా మళ్ళీ మార్చి కొత్తగా ప్రింట్ చేయించి ఆ విద్యకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. మాకు తోడుగా జిల్లా అధికారులు కూడా సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇంతకుముందు జేసీ డెవలప్మెంట్స్ వాళ్ళందరూ కూడా సహకరించి జిల్లా అధికారులు ఎంత పాలు పంచుకుంటే ఆ విద్య అన్నది అంత బాగా ఉంటుంది, మా అంగన్వాడీలు అంత బాగా ఉంటాయి, మా పిల్లలు కూడా అంత సంతోషంగా ఉంటారు. ఈరోజు వాళ్ళు నేర్చుకున్నవి అవన్నీ ప్రదర్శన జరుగుతుంది, వాళ్ళ యాన్యువల్ డే జరుగుతుంది. ఇది ఒక కొత్త కార్యక్రమం, కొత్తగా మొదలుపెట్టిన ప్రోగ్రామ్. కృష్ణా జిల్లా కలెక్టర్కి సబ్ కలెక్టర్కి ఎన్టీఆర్ జిల్లా ఓకే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి సబ్ కలెక్టర్కి ఐ కంగ్రాచులేట్ దెమ్. ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే PP1 అండ్ PP2 అనేటువంటి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ద్వారా వచ్చినటువంటి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉందో దాని ద్వారా పాస్అవుట్ అయినటువంటి వాళ్ళకి మనం గ్రాడ్యుయేషను అండ్ యాన్యువల్ డే ఎలాగైతే చేసుకుంటుంటామో డిగ్రీస్ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ జరిగేటప్పుడు అదేవిధంగా ఒక యాన్యువల్ డే అనేటువంటిది జరపాలనే ఒక నిర్ణయం ద్వారా చక్కటి కార్యక్రమం అనేటువంటిది ఆర్గనైజ్ చేశాము. మరి మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ముఖ్య అతిథిగా వచ్చేశారు. సబ్ కలెక్టర్ దీనికి ఒక మంచి ఐడియాలు అనేటువంటిది దీన్ని ప్లాన్ చేశారు. సో పిల్లలు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో మీరు చూస్తుంటే ఎంత చక్కగా అనేటువంటిది కార్యక్రమాల్లో అనేటువంటి వాళ్ళే మాట్లాడటము వాళ్ళే అనేటువంటిది ప్రార్థనా గీతం అనేటువంటిది వాళ్ళే అనేటువంటిది ఆల్ ది కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎవరో కాకుండా వాళ్ళే చేస్తున్నారు. ఎస్, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీలో ఇది ఒక గొప్ప మూమెంటు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ అనేటువంటి ఇస్తుంది. మన జిల్లాలో సుమారుగా ఒక 28,000 మంది పిల్లలు అనేటువంటిది 3 to 6 అనేటువంటి ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి అంతా కూడా ఇటు జిల్లా యంత్రాంగము అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో వాళ్ళ ఈ ఫౌండేషన్ కోర్సును అనేటువంటిది ఇంకా పకడ్బందీగా చేస్తాము. ఈ 0 to 8 years మధ్యలో ఉండే టైంలో మనం ఎంత చక్కటి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అంత హ్యూమన్ డెవలప్మెంట్ ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఉంది. కాబట్టి ఈ మ్యాథ్స్కి సంబంధించింది కానీ ఇంగ్లీష్కి సంబంధించింది కానీ ఈ వర్క్ బుక్స్ అన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నాం. యాన్యువల్ డే అనేటువంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఖచ్చితంగా మిగిలిన అన్ని దగ్గరలో కూడా ఇలాంటి కార్యక్రమం అనేటువంటి జరుగుతుందని ఆశిద్దాం. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చెడ్డి గ్యాంగ్ సభ్యుల్లో మరో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ జోన్ డీసీపీ కె బాబురావు తెలిపారు. గత ఏడాది చివరిలో నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన చెడ్డి గ్యాంగ్ కదలికల సమాచారం సేకరించేందుకు ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయన్నారు. వారి సమాచారం మేరకు మరో కీలక నిందితుడు కాలు రుమాల్ హతీలా నగరంలోని సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అరెస్టు చేశామని వివరించారు. చెడ్డి గ్యాంగ్ లీడర్ మడియా కామ్జీ మేడాను గత ఏడాది ఆఖరిలో అరెస్టు చేయగా ఆ గ్యాంగ్లో మరో నిందితుడైన రుమాల్ హతీలా ఇప్పుడు అరెస్ట్ చేశామని డీసీపీ మీడియాకు వివరించారు. మన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐపీఎస్ గారు ఈ విషయమై చాలా సీరియస్గా తీసుకుని
దీని మీద నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పర్చి ఆ ప్రత్యేక బృందాలకు మన క్రైమ్ ఏడీసీపీ గారైన శ్రీ శ్రీనివాస్ గారిని ఇన్చార్జ్ గా పెట్టడం జరిగింది ఈ ఇన్చార్జ్ గా పెట్టిన టీమ్స్ అన్ని కూడా వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు గుజరాత్ రాష్ట్రం దాహోడ్ జిల్లా గుల్బల్గ తాలూకాకు వెళ్ళి అక్కడ సమాచారం విచారించగా అక్కడి నుంచి రెండు గ్యాంగులు మన విజయవాడకు వచ్చి అని తెలిసింది దాని మీద మన బృందాలు నిఘా పెట్టి వాళ్ళ యొక్క కదలిక మీద గమనిస్తూ వాళ్ళ యొక్క ఉండే ప్రాంతాలను కూడా మనం పరిసరాలను చెక్ చేస్తూ వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది ఆ గ్యాంగ్ యొక్క పేర్లు కూడా మనకి తెలియడం జరిగింది 17/12/21 నాడు ఈ గ్యాంగ్లో ముఖ్య లీడర్ అయిన ఈ గ్యాంగ్ యొక్క లీడర్ ఎవరైతే ఉన్నారో అతను మడియా కామ్జీ మేడాను మన విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి ఈ కేసుల్ని ఛేదించడం జరిగింది ఈ మడియా కామ్జీ మేడా యొక్క గ్రూప్లో 5 మంది సభ్యుల్ని గుర్తించడం జరిగింది ఈ 5 మంది సభ్యులు కూడా విజయవాడ నగరంలో ఇబ్రహీంపట్నం 2 టౌన్ కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు చిన్న అఫెన్సులు ఏపీలో లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా చాలా నేరాలు చేశారు తిరుపతిలో వైజాగ్లో బోర్డర్లో కాంచీపురంలో మన దగ్గర నారం ఎంత తాకిన జరిగితే 17 మనం అరెస్ట్ చేయ ఇంత స్వల్పకాలంలో చెడ్డి గ్యాంగ్ని ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఏ పోలీస్ అరెస్ట్ చేయలేదు అది ఒకటి విజయవాడ సిటీ పోలీస్ క్రెడిట్ అయితే తర్వాత ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు తర్వాత మిగతా వాళ్ళు పారిపోయిన వాళ్ళు దొరకడం కూడా అంత సులువు కాదు సో మన వద్దకి అక్కడికి ఏదో అప్పుడు సెన్సేషన్ అయింది అప్పుడు ఏదో ముగ్గురిని పట్టుకున్నాం అయిపోయిందని వదిలేకుండగా కంటిన్యూస్గా దీన్ని మన టెక్నికల్ సర్వేలెన్స్ పెట్టుకోవటం వీళ్ళు మానిటర్ చేసి సబ్సిక్వెంట్గా ఒకరిని అరెస్ట్ చేసాం మనం తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని 5వ ముద్దాయిని అరెస్ట్ చేసాం సో అది కొంచెం మనం ఏంటంటే ఏదైతే ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ ఉన్నాయో కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం దేశంలో ఏ రాష్ట్రంలో జరగని రీతిలో ఏపీలోనే మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు సర్వే నివేదికలు సైతం ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయన్నారు ఆరో డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్లో టీడీపీ గౌరవ సభ నిర్వహించారు స్థానిక పేద మహిళలకు స్వయం ఉపాధి కోసం ఇస్త్రీ బండి అందజేశారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ల కాలంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకి పెరుగుతున్నా ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏం జరిగిందంటే స్వయంగా వాళ్ళ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మలు తగలబెట్టడం సీఎం డౌన్ డౌన్ అంటాం అనే స్థితికి ఆ పార్టీలో అంతర్కలహాలు పెరిగాయి ఈరోజు నా తిట్టేవాళ్ళు కూడా కొంచెం తగ్గుతూ ఉన్నారు ఇవాళ ఇక తిట్టేవాళ్ళు తగ్గుతున్నారు వాళ్ళు కంట్రోల్ చేసే శక్తి జగన్మోహన్ రెడ్డి గారు నశించి నిన్న తిరుపతిలో ఇక ఆయనే అందుకున్నాడు భాష ఎట్లాంటి భాష అంటే తెలుగుదేశం పార్టీ అన్ని అబద్ధాలు చెబుతుంది అసలు ఇక్కడ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగకపోయినా జరుగుతున్నట్టు చెబుతూ ఉంది ఇక తెలుగుదేశం పార్టీ కొందరు దుష్టులు దుర్మార్గులు మేమింత మంచి చేస్తున్నా కానీ చెడుగా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఇంకా ముతక మాటలు అనేకమైన మాట్లాడే విధంగా ఇది నాది ఎవడు పీకలేడు అని ఒక చిన్న స్థాయి దిగజాచుకుని మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ వాళ్ళు విజయవాడలో మానభంగం జరిగింది 3 రోజుల పాటు మానభంగం చేశారు అని చెప్పి మరవకముందే అదే వాసిరెడ్డి పద్మగారు ఇక్కడికి వచ్చారు మంత్రులు వచ్చారు హోం మంత్రి గారు వచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్ళకముందే రేపల్లో మరొక సంఘటన జరిగింది ఆ సంఘటనలో ఈ అన్ని సంఘటనలు కూడా జరుగుతున్న మాట వాస్తవం చెబుతున్నారు వాళ్ళు ఏమి జరగలేదని చెప్పట్లా చాలా తక్కువ జరిగిందని చెబుతా ఉన్నారు ఇప్పుడు కాసేపు ప్రకటనలు